తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక, తెలంగాణ మరుగుదొడ్ల కుటుంబాల రాష్ట్ర ఐక్య వేదిక, దాదాపు తెలంగాణ ఉద్యమంలో దాదాపు 1386 మంది అమరులయ్యారు. ఎంతోమంది తెలంగాణ ఉద్యమకారుల జీవితాలు ఏది రోడ్డున పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి రాష్ట్రంలో తెలంగాణ అమరవీరుల కుటుంబాలను గుర్తించడంలో, తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో మాత్రం ఈ ప్రభుత్వాలు విఫలం చెందాయి. కేవలం ఓట్ల పరంగా వాడుకోవడానికి మాత్రం తెలంగాణ అమరవీరుల కుటుంబాలను వాడుకుంటూ, తెలంగాణ ఉద్యమకారులను వాడుకుంటూ కనీసం వాళ్ళ సమస్యలను పరిష్కరించకుండా ఏ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుంది. అందుకే ఈ యొక్క పార్టీలకు, ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి మా యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక, తెలంగాణ అమరవీరుల కుటుంబాల రాష్ట్ర ఐక్య వేదిక, మేము 17 నియోజకవర్గాల్లో, పార్లమెంటు నియోజకవర్గాల్లో మా యొక్క తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్యులు నామినేషన్లు వేయడం జరిగింది. ఈ అంతేకాకుండా తెలంగాణ ప్రజలందరినీ కూడా మేము కోరుతున్నాం, నిజంగా కూడా ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలు మీ యొక్క నియోజకవర్గాల్లో ఎక్కడైతే నామినేషన్లు వేశారో అటువంటి వాళ్ళని గెలిపించండి, అప్పుడు ఈ యొక్క పార్టీలకు, ఈ యొక్క ప్రభుత్వాలకు బుద్ధి వస్తుంది. దాదాపు 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు వాడుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు 200 చదరపు గజాల స్థలం ఇస్తామని ఎన్నో గ్యారంటీలు చెప్పినటువంటి ఈ ప్రభుత్వం కనీసం వాటిని ఎక్కడ కూడా అమలు పరచకుండా కేవలం మాయమాటలు చెప్తూ ఏది మోసం మోసం చేసి వస్తుంది. ఈరోజు వరకు కూడా ఈరోజు 6 గ్యారంటీల పేరుతో చేసినటువంటి స్కీముల్లో ఎక్కడ కూడా ఏ స్కీమ్ కూడా 100 కోట్ల రూపాయల నిధులు ఇవ్వనటువంటి పరిస్థితి, కేవలం మేము అమలు చేశామనేసి ఏది అబద్ధాలు చెప్తూ ఏది చేస్తున్నటువంటి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి. అదేవిధంగా ఈరోజు పాత బస్తీలో జరుగుతున్నటువంటి దాదాపు ప్రతిరోజు 1000 గోవులు ఈరోజు కబేళాలకు తరలిపోతున్నాయి, వాటిని ఆపడానికి మేము గెలిస్తే హైదరాబాదు పార్లమెంటు నియోజకవర్గంలో కబేళాలు లేకుండా గోవులని రక్షిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా యొక్క విజ్ఞప్తిని పరిశీలించి నాకు ఓటు వేయగలరని చెప్పేసి నేను కోరుకుంటున్నాను.